ప్రస్తుతం ఏపీలో రాజకీయ రగడ కొనసాగుతుంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుకి సంబంధించి అంటే 14వ తేదీన ఆయన హైదరాబాద్ లో సిఐడి అధికారులు ఆయన అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి నిన్న రాత్రి మళ్ళీ గుంటూరు జైలుకు తరలించే వరకు కూడా ప్రస్తుతం రాజకీయంగా యంసం దుమారం రేగుతుంది. ఓవైపు కే సెషన్స్ కోర్ట్, హైకోర్టు, ఈ రోజు సుప్రీంకోర్టు వరకు ఆయన బెయిల్ పిటిషన్ అంశం వెళ్ళింది. మరోవైపు నర్సాపురం ఎంపీ అరెస్ట్ అప్రజాస్వామికమంటూ సాక్షాత్తు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏపీ గవర్నర్ కు అదేవిధంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ఒక లేఖ రాశారు. ఒక ఎంపీని ఈ విధంగా జైల్లో చిత్రహింసలు పెడతారా, ఇప్పటికే ఆయన ప్రాణహాని ఉందంటూ గతంలోనే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి కేంద్రం నుంచి ప్రత్యేకమైన భద్రత కూడా తెచ్చుకున్నారు. అయినా కూడా ఈరోజు ఆయన్ని అబద్ధపు కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేశారంటూ కూడా ఒక లేఖను కూడా రాయటం అయింది. ఇప్పుడు ఈ లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక మరోవైపు నిన్న నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జీజీహెచ్ నుంచి రమేష్ ఆసుపత్రికి తరలించి రఘురామకృష్ణరాజు ఒంటిపై ఉన్న గాయాలకు సంబంధించి మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలంటూ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా వైద్య నిపుణులు పరీక్షల తర్వాత జీజీహెచ్ నుంచి డైరెక్ట్గా సిఐడి అధికారులు ఆయన్ని గుంటూరు సబ్ జైలుకు కూడా తరలించడం జరిగింది. దాని మీద నిన్న హైకోర్టు కూడా సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. నిన్న రాత్రి హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది మళ్లీ ఆయన్ని రమేష్ ఆసుపత్రికి పంపించాలని. అయితే రమేష్ ఆసుపత్రి అనేది ఒక టీడీపీ పార్టీ ఆఫీస్ లాంటిది. ఇప్పటికీ దాని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. గత కోవిడ్ టైంలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి 10 మంది మృతికి ఆ హాస్పిటల్ యాజమాన్యం కారణమైంది. ఇప్పుడు అక్కడికి పంపించే అవకాశం లేదు, పంపినా రిపోర్టు న్యూట్రల్గా రిపోర్ట్ కరెక్ట్గా వచ్చే అవకాశం లేదంటూ సిఐడి అధికారులు కూడా చెప్పారు. ఆ ఆదేశాలు సవరించాలంటూ ఇవాళ సిఐడి కోర్టులో వాళ్ళు రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఓవైపు న్యాయపరంగా అంశాలు రోజు రోజుకు మారుతున్నాయి, ఇటువైపు రాజకీయ పరంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ మీద వాదనలు ఉన్నాయి. తనకి తండ్రికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారంటూ రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఇవాళ దాని మీద కూడా సుప్రీంకోర్టులో వాదనలు ఇవాళ జరగబోతున్నాయి. సో ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఈరోజు మనం మాట్లాడదాం. యాజ్ ఆఫ్ నౌ అయితే రఘురామకృష్ణరాజు గుంటూరు సబ్ జైల్లోనే ఉన్నారు. నిన్న రాత్రి అర్ధరాత్రి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆయన ఇమీడియట్గా రమేష్ ఆసుపత్రికి పంపాలని. కానీ జైలు అధికారులు అందుబాటులో లేని కారణాన్ని చూపుతూ ప్రస్తుతం ఆయన అయితే జైల్లోనే ఉంచారు అధికారులు. మరి ఆసుపత్రికి తరలిస్తారా లేదా రివ్యూ పిటిషన్ వచ్చిన నేపథ్యంలో మ్యాజిస్ట్రేట్ ఆదేశాలను సవరిస్తారా అనేది మాత్రం మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎస్, ఈ ఓవరాల్గా ఈ అంశాలన్నిటి మీద ఈరోజు మనం మాట్లాడదాం. మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు వైసీపీ నేత వెంకటరెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి రఫీ గారు, బీజేపీ నేత మరియు మీడియా ప్యానలిస్ట్ విల్సన్ గారు మనతో ఇవాళ ప్యానెల్లో ఉన్నారు. ఎస్, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా రఫీ గారు మీతో మొదలు పెడతాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ కు అదేవిధంగా రాష్ట్రపతికి లేఖ రాశారు. ఒక ఎంపీని ఈ రకంగా చేయటం, చిత్రహింసలకి గురి చేయడం, అసలు ఆయన అరెస్టే అప్రజాస్వామికం అంటూ. అయితే ఇప్పుడు ప్రధానంగా వస్తున్న మీ మీద వస్తున్న ఆరోపణ ఏంటి అంటే గత కొన్ని నెలలుగా ప్రభుత్వాన్ని తిడుతున్న, కులాల పేరుతో అసభ్య పదజాలంతో దూషిస్తున్నా కూడా ఒక వర్గాన్ని టార్గెట్గా చేసుకుని, కొందరు వ్యక్తుల్ని టార్గెట్గా చేసుకుని రఘురామ అసంబద్ధ పదజాలంతో మాట్లాడుతున్నా కూడా ఏనాడు ప్రతిపక్ష నేత నోరెత్తలేదు. ఆయన్ని కట్టడి చేయడానికి కానీ ఆయనకి ఒక రకమైన సలహా ఇవ్వడానికి అని ఎప్పుడు మాట్లాడలేదు. ఈ రోజు అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు ఈ రకమైన లేఖలు రాస్తున్నారు, ఇదొక రాజకీయ కుట్ర అంటూ ఆరోపణలు వస్తున్నాయి, ఏం చెప్తారు? అసలు ముందు మీకు ప్యానెల్లో ఉన్నటువంటి నా మిత్రుల అందరికి కూడా నమస్కారం మేడం. అయితే అసలు మా మీద ఆరోపణ చేయటం అనేది మాకు అర్థం కావట్లా. వాళ్ళు ముందు ఆ ఎంపీని వాళ్ళ పార్టీ సభ్యుడు కాదు, మా పార్టీలో లేడు, మా పార్టీకి వ్యతిరేకంగా మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అని చెప్పి ముందు మీరు మీ పార్టీ నుండి తీసేయండి, తీసేసిన తర్వాత అతనికి వ్యతిరేకంగా మాట్లాడండి, అతని మీద కేసులు పెట్టండి, ఏమైనా చేసుకోండి. అతన్నే మీ పార్టీ పార్లమెంటరీ పార్టీలో పెట్టుకుంటారు, అతన్ని మీ పార్టీ నుండి తీసేయరు, మీ పార్టీ నుండి బయటికి పంపించరు. మమ్మల్ని అంటారేంటి, మేము పౌర హక్కులకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో ఎవరి మీద జరిగినా సరే చట్టపరమైనటువంటి పాలన లేకుండా ఇష్టారాజ్యంగా రౌడీలు ప్రవర్తించినట్టుగా సిబిసిఐడి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే మేము గల్లీ చేసుకుంటాం. ప్రతిపక్ష నాయకుడిగా మాకున్నటువంటి బాధ్యత అది. అది ఈవెందో నక్సలైట్ల మీద కూడా మేము అన్యాయంగా వాళ్ళని కాలిస్తే మేము మాట్లాడతాం. ఎవరికైనా సరే ఈవెందో ఒక దొంగనైనా సరే పోలీసులు కాలిస్తే మేము మాట్లాడతాం. ప్రతి వాళ్ళకి పౌర హక్కులు ఉన్నాయి. పౌర హక్కుల్ని కాల రాసి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే
కోర్టును లెక్క చేయకుండా చట్టాన్ని పట్టించుకోకుండా చేస్తా ఉంటే ఖచ్చితంగా మేము మాట్లాడతాం. ఇవాళ ఆయన మీద రావచ్చు, రేపొద్దున మా మీద రావచ్చు. కాబట్టి ప్రశ్నించేటువంటి గొంతుకగా ప్రజల పక్షాన చట్టబద్ధమైనటువంటి పాలన గురించి మాట్లాడతాం తప్పితే రఘురామరాజు మా పార్టీలోకి వచ్చాడా, మా పార్టీ మెంబరా ఏ అనేది కాదు. ముందు వాళ్ళని వాళ్ళ పార్టీ నుండి సస్పెండ్ చేయమనండి, వాళ్ళ పార్టీ నుండి తొలగించమనండి, అప్పుడు మేము మాట్లాడతాం. మాకే సంబంధం అండి, ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రభుత్వంతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. మేము ఎప్పుడైనా మా పార్టీ ఆఫీస్కి పిలిచామా లేదా మేము చెప్పినట్టు చేశామా? మేమే కాదు, ఫర్ ఇన్ఫర్మేషన్ మేడం, సిపిఐ రామకృష్ణ సార్, సిపిఐ రామకృష్ణ గారు మాట్లాడారు, బీజేపీ వాళ్ళు మాట్లాడారు, సోమ వీరాజు గారు మాట్లాడారు, సిపిఎం మధు గారు మాట్లాడారు, ఆ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఒకదాని మీద ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? కాబట్టి ముందు మీరు మీ పార్టీ ఎంపీని మీ పార్టీ నుండి బయటికి పంపించండి. బయటికి పంపిస్తే అది అది ఇదవుతుంది. రెండు, ఇవాళ మేము మొదటి నుండి చెప్తా వస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి కోట్లంటే లెక్కలేదు. ఈ ప్రభుత్వము ఈ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరుస్తుందని మాకు నమ్మకం లేదు. ఇది వాళ్ళ సొంత రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు పరుస్తున్నారు అని చెప్పి మేము మొదటి నుండి చెప్తా ఉన్నాం. అదే ఇవాళ రుజువైంది. హైకోర్టు చెప్పిన ఇప్పటి వరకు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. సిఐడి అధికారులు డాక్టర్లు అక్కడ టెస్ట్ చేస్తుంటే సిఐడి చీఫ్ వెళ్ళి అక్కడ కూర్చొని దాన్ని వాళ్ళని బెదిరించి భయపెట్టి రిపోర్ట్ తయారు చేశాడు. ఎవరైతే సూపరింటెండెంట్ ఉన్నదో ఆమె భర్త వైసీపీ నాయకుడు వాళ్ళని అభినందిస్తున్నటువంటి ఫోటోలు కూడా నిన్నటి సోషల్ మీడియాలో వస్తుంది, వాళ్ళ పత్రికల్లో కూడా వచ్చింది. ఆ రిపోర్టు అది నమ్మేటువంటి పరిస్థితి లేదు. అది తప్పుల తడక, ఆయన కొట్టిన మాట వాస్తవము. ఒకటే అడుగుతున్నానండి నేను, సిబిసిఐడి చీఫ్ని అడుగుతున్నా, మీరు అరెస్ట్ చేసినప్పుడు కోర్టుకి సబ్మిట్ చేసేటప్పుడు మీరు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు, అతని కాళ్ళు వాపు ఉన్నాయా లేదా, అతనికి తీగ చుట్టినటువంటి ఘాటు ఉన్నదా లేదా అని మీరు ఏమీ చెప్పలేదు. అతను ఆరోగ్యంగా ఉన్నాడు, అతను బ్రహ్మాండంగా ఉన్నాడని మీరు అన్నారు. ఆ తర్వాత రాత్రి తీసుకెళ్ళిన తర్వాత కొట్టినటువంటి ఆనవాళ్ళు స్పష్టంగా రెండో రోజు ఉదయంకెల్లా కనిపిస్తూ ఉంటే ఇక్కడ కొట్టినట్ట కాదా? వాళ్ళ భార్య చెప్తా, ఆయన భార్య చెప్తాను సతీమణి, నా భర్త ప్రాణాలకి ముప్పు ఉంది. నా భర్త ఆ అంశంలోకి మళ్ళీ వెళ్దాం.